షార్ట్ కట్. ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్టే కానీ ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా బాగుంది. ఆ రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా తీశారు కెమెరామెన్. బాగుందండి. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఇంకా ఎడిటర్ గురించి పెద్ద చెప్పాల్సిన పని లేదు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు. బాగుంది. ఎడిట్ కట్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు? ధ్రువన్ సార్. సార్ రాలేదా? ఆయన అంది వే. ప్రొడ్యూసర్లు నిజంగా ఇవాళ సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ, సినిమా తీయటం చాలా కష్టం. మరి టేస్టీ తేజ లాంటి వాళ్ళకైతే ఇంకా ఈజీ, ఎందుకంటే ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావా రావా అంటాడు. సచ్చినట్టు లేకపోతే మళ్ళీ ఎక్కడ వాడు ఏం మాట్లాడతాడో అని భయం. యా ఇది షార్ట్ కట్ మూవీ ప్రమోషన్, టేస్టీ తేజది కాదు. చూసారా వాడే ప్రమోట్ చేసుకుంటున్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు వాడు సైలెంట్ ఉండొచ్చు కదా. మళ్ళీ వచ్చా అంటే మళ్ళీ టేస్టీ తేజ ఛానల్ కి వెళ్ళాలి మీరు అందరూ అనేది వాడి ఉద్దేశం. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను అన్న వాళ్ళకు. మళ్ళీ అది కూడా సరే సరే మాట్లాడు మాట్లాడు. సో సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు. నేను ఎక్కువగా చిన్న సినిమాలే చేశాను. నిర్మాతల కష్టాలు అంతా ఇంత ఉండవు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే అసలు ఆడియన్స్ దాకా పోయిందాక కూడా ఆగే పరిస్థితులు లేవు. దాని గురించి సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని అది ప్రొడ్యూసర్ టైం బాగుంటే బాగెళ్తుంది, బాగాలేకపోతే చేయగలిగింది ఏమీ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు, చెప్పేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. నిజంగా ఈరోజు ఈ సినిమా, అసలు సినిమా కంప్లీట్ అవటమే ఒక పెద్ద మ్యాటరు, దాన్ని మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చి రిలీజ్కి తీసుకురావటం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటరు. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు ఈ మధ్యకాలంలో అంటే మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక ఏం కనపడలేదు, కానీ అంతకుముందు మేము లేనప్పుడు చాలా సినిమాలు, మ్యాడ్లాండ్ సినిమాలు చాలా పెద్ద చాలా పెద్ద హిట్లు అయినాయి ఈ సినిమాలన్నీ కూడా. అలాగే ఈ సినిమా కూడా ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది. ఆర్టిస్టులందరూ కూడా ఒక ఫన్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. అలాగే సందీప్, ఎందుకంటే వాడు నాకు వాడు డ్యాన్స్ నేర్చుకునేటప్పటి నుంచి తెలుసు నాకు, వాడు ఎంత ఉన్నప్పటి నుంచి తెలుసు. స్వర్ణ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు. సో తను ఈరోజు హీరోగా చేయటం అంటే నిజంగా తన ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. అలాగే మంచి కొరియోగ్రాఫర్గా మనం చూసాం ఈ మధ్యకాలంలో. ఓ మంచి రీల్ కూడా అది రణబీర్ కపూర్ సినిమాలో కదా, యానిమల్లో. యానిమల్లో ఒక ఒక బీజం కదా, బీజంకి చేశాడు ఎంట్రీ బీజం చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. సో పాన్ ఇండియా లెవెల్లో తెలిసిపోయాడు వాడు. సో కాబట్టి డెఫినెట్గా ఏ విధంగా అయినా సరే ఒకటి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కోవటం ముఖ్యం. ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఫస్ట్ నిలదొక్కోవాలి, పేరు రావాలి, ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా అంత పెద్ద సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో ఒక హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక బీజం చేయటం అంటే తమాషా కాదు. సో ఆల్ ది బెస్ట్ సందీప్. డెఫినెట్గా కష్టపడతా ఉంటే, నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు లైఫ్లో. లైఫ్ని ఎక్కువ పెద్ద సీరియస్గా తీసుకోవద్దబ్బా, చాలా ఈజీగా తీసుకోండి. ఎవ్రీడే ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా రిలీజ్కి వెళ్ళండి. కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి, ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది. అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందీప్ తరఫున, అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మాకు ఫ్యామిలీ. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆ 20 మంది కంటెస్టెంట్లు ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం. గేమే, తమ్ముడు తమ్ముడే, ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు ఫ్యామిలీయే, గొడవలే అవన్నీ మర్చిపోండి. బ్రహ్మాండంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్స్కి ఇంకో సినిమా తీసే డబ్బులు రావాలని, డైరెక్టర్ గారికి ఇంకో 2 సినిమాలు రావాలని, అలాగే
మా యూట్యూబర్స్ అందరికి కూడా మోర్ అండ్ మోర్ కంటెంట్ దొరకాలని, థంబ్ నెయిల్స్ మాత్రం పాజిటివ్గా రాయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివాన్. జై జవాన్, జై కిసాన్. మళ్ళొచ్చిన అంటే తగ్గేలే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ యూట్యూబర్కి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మన సందీప్ అన్న, సందీప్ అన్న, మేము ఎంత లొల్లి పెట్టుకున్నా లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు అన్న. థ్యాంక్ యూ సో మచ్ గేమ్ గేమ్ వరకే, ఏదైనా గేమ్ గేమ్ వరకే. బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒకటే. నిజంగా అన్న ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. మీరు అందరూ అన్నకు సపోర్ట్ చేయరు అన్న, సినిమాను కొంచెం అందరు సపోర్ట్ చేసి అందరు ఆదరించారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా, ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నని ఇదే స్టేజ్ అవుతాల నేను ఆడ నిలబడి ఇక్కడ ట్రైలర్ రాన్ చేస్తే చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడున్నా అంటే మీ ప్రేమని ఇక్కడికి తోలుకొచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను, పానం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటా. చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. ఆ ప్రేమ మొన్న మా ఊరికి పోయినప్పుడు నేను చూసిన, మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టాను కానీ ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది. నిజంగా నేను అక్కడనే గెలిచిన, మీరందరూ గెలిపించారు, నేను ఒక్కని కాదు గెలిచింది, మనం గెలిచినాం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్. మళ్ళొచ్చిన అంటే తగ్గేదేలే. మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా తరపున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి, ఎందుకంటే అన్న సినిమా తీసిండు. మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మన అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి. మన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు. అదొక్కటే నాకు తెలుసు. నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు. నేనేందో మీకు తెలుసు. ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ కొంచెం అన్న మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆలోచిస్తాను. థ్యాంక్ యూ పల్లవి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యాడ్ ఎ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మా సినిమా ప్రమోషన్ కి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. ఓకే సార్, సరే ఇవన్నీ ఇంటికి వెళ్ళాక ఇక్కడ వద్దు కెమెరాల ముందు. మీరు చెకింగ్ చేస్తున్నట్టు ఇక్కడ. జై జవాన్, జై కిసాన్. వావ్, అంతే. మళ్ళొచ్చారంటే తగ్గేదిలే, తగ్గదు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. ఓకే, ఏముందో సినిమా చూస్తే తెలిసిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా కో యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఏదో ముందు మాట్లాడదా. ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి. బాబు, నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్లా కాదబ్బా, బేసిక్గా సరే, ఇది బిగ్ బాస్ 7 2.0నా? ఏదైనా పర్లేదండి. నాకు బేసిక్గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరిని చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది, ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏదో బలేగా, ఓహో నువ్వు నాకు బలైన అడుగులే కానీ అన్న. కాదన్న, ఒకసారి రా అన్న. బేసిక్గా ఫస్ట్ నీది ఓ పోస్టర్ రిలీజ్ అయింది అన్న. అన్న మైకి, ఆయనకి మైకి చెప్తా ఉంచు అన్న. సరే, ఏదో చేత కాదయ్యా, బెస్ట్ సంచాలక ఏంటయ్యా? ఒక్క నిమిషం ఉండు, ఎట్టేసుకోబుద్ది అయింది నీకు. అదే ఉండు, నాగ్ సారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిరుదల్లే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక BB7 అని చెప్పి పోస్టర్లో వేసుకున్నావు. మనసే తప్పుకున్నాయా నీకు? అరే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరం అయ్యా బాబు. విను, క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పద్దా? ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ లో పెట్టుకోపోయి. నాకు అవసరం. సార్ చెప్పు. సరే చెప్తా చూడు. యాక్చువల్లీ ఏంటంటే, మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకన్ వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. దట్స్ ఇట్. ఈ స్టంట్ వర్కౌట్ కాదు. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, బట్ వీ డింట్ రెస్పెక్ట్ ఇట్. అంతే, అయిపోయింది రా. అవలా, నీ డాడీ పోతా. ఏంది యాంకర్ అక్క మైకి లాక్కుంటే పద్దాకలా? ఉండు, 2 నిమిషాలు వెళ్ళిపో, దిగా కూర్చోపో, కాసేపు మాట్లాడుకుందాం అన్న. సరే ఇంకోటి, దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఇంకోటి చెప్పనా అన్న. నువ్వు బిగ్ బాస్ ఏమో లేవురా అన్న బేసిక్గా?
బిగ్ బాస్ 7 లో హూ ఆర్ యూ సందీప్ ఫస్ట్ హౌస్ మేట్ కదా ఫస్ట్ హౌస్ మేట్ ఓకే అది గర్వంగా చెప్పుకున్నాడు ఇంకోటి కూడా అన్న ఫస్ట్ ఎలిమినేటెడ్ మేల్ కంటెస్టెంట్ ఈయనే ఎవరి వల్ల అనవసరం ఎవరి వల్ల ఈయన వల్ల ఈయనే నామినేట్ చేసిండు ఒక్కసారి ఏంటది చీరా ఏ చీరా చీరా ఒక్కసారి జనాల్లో గెలిస్తే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది అది చూసావా కాన్ఫిడెన్స్ పెరిగి సినిమా లాగా వచ్చింది ఇంకేంటే అంతే పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేశానండి ఇన్ని ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైబ్స్ లో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తిని అతను ఇన్నే అన్న నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు ఓకే అక్కడే ఉండండి పర్లేదు సార్ సారీ సార్ ఇబ్బంది పెట్టినాం నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ బీబీ 7 మేల్ కంటెస్టెంట్ ఇన్ని వేయండి ఏయన్న మనం ఉన్నాయి వాడుకోవాలి అదెందుకులే అయ్యా బాబు మధ్యలో అంతే అంతే వేపిద్దాం ఒకదాని తర్వాత అన్నిటికీ వేపించేద్దాం నెక్స్ట్ అనా ఇంకా మాట్లాడదు కదా సినిమా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూశానండి ఐ మీన్ ట్రైలర్ కాదు షోరీల్ షోరీల్ అయితే చాలా బాగుంది బేసిక్గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదన్నా ఏ నీది కాదు నిజం నీదైనా బాగుంది ఏంది ఓకే అన్నదేనంట బేసిక్గా అక్కడ అట్లా ఉండదులే కానీ ఇక్కడ నచ్చింది అన్నది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అనా ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు ఇదంతా మీరు ఇస్తున్న సపోర్టు ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి అంటే ఓన్లీ ఈవెంట్లుగా సినిమాలు కూడా పిలుస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇబ్బంది ఏం లేదు ఓన్లీ ఈవెంట్లకు వచ్చేట్టు ఉన్నాం బోలే గారు ఒకసారి మైక్ ఇండి ఆయనకి ఇక ఆయన ఊరికినే అందరూ హీలర్ అండి పై నుండి కింద ఒక్కసారి జూమ్ వేసుకోండి మొత్తం పై నుండి కింద దాకా ఏంట థ్యాంక్ యూ ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ని డిజైన్ ఎవరు అందరూ కింద పాయింట్లు చింపుతేనే షర్ట్లు చింపుతున్నా అదొకటి రెండోది ఏంటంటే జనరల్గా పాయింట్ వేస్తారు అందరూ పాయింట్ చింపుకున్నారు మనం ఎంజాయ్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఎక్కడున్నా అన్న క్రియేటర్ మామూలు క్రియేటర్ కాదు ఆ హీరో ఆబ్వియస్లీ అన్న ఆ హీరో అనేది కూడా అదిగో మా హీరోయిన్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండి వచ్చింది చదువుతున్నా పాపనే నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్పావు ఏం చెప్పన్నా ఆరోగ్యకరంగా ఒక మాట ఇక్కడ నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది అంటే ఏజ్ కాదు ఇక్కడ హీరో మా నాత్ సార్ కూడా బోలే నువ్వు హీరో బోలే అన్నారు ఆ దెబ్బతో మీరందరూ కూడా మీ నన్ను గుండెల్లో దాచుకొని నా స్థానాన్ని హీరోగా పదిలో పరుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తా మామూలు కాదు నెక్కర్ ట్రాక్ సాక్షిగా ఉంటది మామూలు ఉండదు ఇక ఫ్యూచర్ లో అన్న హీరోగా మూవీస్ వస్తున్నాయి దానికి కూడా అన్న పిలువు అంటే మ్యూజిక్ హీరో మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లే ఉంటుంది అన్న థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి నీ స్పీచ్ లో నన్ను పిలిచినందుకు అవలా ఉండు అదే అన్న రీసెంట్ గా న్యూ ఇయర్ కి బోలే గారు సాంగ్ రిలీజ్ అయింది చూసారా అందరూ ఏంటన్నీ మా సుబ్బు అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నువ్వు కత్తి లాంటి చూపుతోటి కస్సకస్స పొడిచిన ఏ బిల్లో సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసిన విమల్లో నాకు పావు నడుముతోటి నన్ను కాటు వేసిన ఏ బిల్లో నీ మాటలా మంత్రం వేసి యంత్రమే కట్టిన విమల్లో చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు తాజ్మహల్ గుండె పైన మొలిసినట్టు హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండ్ బాజ మోగినట్టు గడియ గడియ కాబరవుతున్ననే అత్తగారు పెట్టిన లెక్క నేను అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే సూపర్ సూపర్ అన్న థ్యాంక్ యూ ఇలాంటి పాటలు ఎన్నో వస్తాయి నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజ్ అన్న నువ్వు యో ఒక్క నిమిషం అయ్యా అంటే తేజ్ అన్నాన్ని నీ వయసు తగ్గించుకుని నాకు పెంచేస్తున్నావు దాని గురించి ఎందుకులే ఓకే తేజ్ అన్న ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే ఆ ఇది నిద్రపోయడం లేస్తారే నిజంగా కూడా నువ్వు బిగ్ బాస్లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తానప్పుడు నాకు ఒక మాట చెప్పి వెళ్ళావు బోలే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది నేను వెళ్తున్నా నువ్వు ఉండాలి అన్నావు నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేసిన కానీ బయటకు నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఇరగదీస్తామనే విషయం అర్థమైంది ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు మన గుండెలో నిలిచిపోయి
అలాగే నాకు సార్ ఒక మాట అన్నారు, బోలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానుల్ని చూసుకో అన్నారు. నిజంగానే బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు వర్క్స్ అసలు ఏం చేస్తలేరు అంటే ఆర్ట్ పరంగా దూరంగా ఉంటున్నారు, కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ అవి మేము చూపిస్తాం. డెఫినెట్గా మా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు, ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉంటారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు, నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా చెప్పాలంటే ఇక సందీప్ గురించి నేను ఇప్పుడు మాటలు అంటే నాకు మళ్ళీ నీ మైక్ ఇది నాది, నా మైక్లో చెప్తాలండి, మళ్ళీ బోర్ అవుతారు అందరూ. నీ మైక్లో చెబుతావా? నెక్స్ట్ నాకు మైక్ ఇచ్చినప్పుడు బోలే అంటే హీరోతో వస్తా. ఓకేనా? యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న మైక్ వదిలి. ఆల్ ది బెస్ట్. ఓకే అండ్ హీరోయిన్తో వస్తా, మా హీరోయిన్తో అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి. బేసిక్గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను, అన్న యాంకర్గా తీసుకున్నాడు, అన్న పేమెంట్ ఫోన్పే చేసే అందరితో మాట్లాడమని చెప్పి చెప్పాడు అందుకని మాట్లాడుతున్నా. అన్న ఏంట్రా అక్క, 2 నిమిషాలు ఉండక్క. కాదు బాబాయ్, ఇప్పటికి చాలా థంబ్నైల్స్ ఇచ్చేసావు నువ్వు, చాలా థంబ్నైల్స్ ఇచ్చేసావు. ఒకటేమో లైవ్ లో బిగ్ బాస్ చూపించావు, రెండోది యాంకర్ ని అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజ అని ఇంకొక థంబ్నైల్ ఇచ్చావు. వీళ్ళందరూ మన మన యూట్యూబర్స్, అట్లాంటివి ఏం పెట్టరులే కానీ అక్కడ అన్నవో కాదు, ఇక్కడ మన వాళ్ళు, నేను మంది అదే కదా యూట్యూబర్ అన్న. వాటర్ అన్న, అన్న వద్దన్న, తాగి నాకు తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. మైకి అక్క, థ్యాంక్ యూ అక్క, ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టడం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారికి అండి, ఎందుకంటే జ్యోతి గారు సూపర్ సపోర్ట్ మన సందీప్ అన్నకి. యాక్చువల్ చూస్తున్నాము, ఐ మీన్ సందీప్ అన్న వెళ్తూ ఉంటే ఆయన వెంట వెళ్తూనే ఉంటుంది, అది బేసిక్గా నమ్మకం లేకనేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కాదా. ఓకే ఓకే, ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసాము వీళ్ళిద్దరిది, చాలా బాగుంది. బేసిక్గా సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారంటే ఆయనే వద్దన్నాడు. ఎంకరేజ్ చేయవయ్యా బాబు, కొంచెం కొత్త టాలెంట్, నువ్వు ఒకటే చేస్తావు ఏంటి బద్దాగల అన్న. ఒక నిమిషం జ్యోతి గారు, అన్న వాటర్ మళ్ళీ తీసుకుంటా అన్న. సీరియస్ చెప్పు, నువ్వు ఎక్కడికి పోయినా మామూలుగా ఓకే, ఈ నేను అడిగే క్వశ్చన్లు అన్ని కింద కామెంట్స్ వస్తాయిగా మీకు. ప్రశాంత్ వస్తున్నారా? చాలా ఉంది నీకు అడిగి వస్తున్నా ఉండు. ఓకే మాట్లాడేవా ప్రశాంత్ని కూడా? ఆ వస్తున్నా, ఆ నాది అయిపోయినాకే అక్క వదిన అన్ని వస్తున్నాయి. కానీ కింద కామెంట్స్లో ఎక్కువగా నేను చూసిన కామెంట్ ఒకటి అడుగుతున్నా, అదే మిమ్మల్ని అడుగుతా డైరెక్ట్, మా వాళ్ళందరూ అడగాలనుకుంటున్నాం డైరెక్ట్ అడుగుతా. ఎప్పుడు పోయినా ఎందుకురా జ్యోతి గారు సందీప్ వెనక పోతా ఉంటారు అని చెప్పి పెట్టారు? రేపటికి పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఓ అయితే ఈయన మీద అనుమానం? ఆయన మీద అనుమానం కాదు, బిగ్ బాస్ హౌస్ లో ఇంతకీ ఎందుకు పంపించావండి తొందరగా? థ్యాంక్ యూ, వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోండి. ఏంటిది వద్దు, ఆన్సర్ అడిగితే అంటే చెబుతా. నానా పీపీ ఎంటర్టైన్మెంట్స్ డ్రామా పీపీ స్టార్ ఏంట్రా చెప్పారా? ఓకే డైరెక్ట్గా అడుగుతా, అందరు రకాల క్వశ్చన్లు అన్ని అడిగేస్తాను నిన్ను. అడిగాను, నువ్వు అక్కడే ఉండి ముందు రాకనా? ఓకే ఫస్ట్ ఫస్ట్, ఓకే పీపీ స్టార్ ఐ హ్యావ్ 3 క్వశ్చన్స్ రా, అడిగేస్తా. మిత్రులందరికీ, నన్ను హీరోయిన్ చేసినటువంటి మీడియా మిత్రులు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ఫస్ట్ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా కళాభివందనం తెలియజేస్తూ ఈరోజు షార్ట్ కట్, ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, లైసెన్స్ ప్లీజ్, సారీ సైలెన్స్. షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్లో వెళ్ళబోతాం, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం, గాయాలైతే జీవితమే ఇదవుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే, రియల్ హీరో లోపల నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న, ఒకసారి రావాలి, వాటర్ గేమ్లో నా ఫ్యాన్ అన్న, నిజంగా చెప్తున్నా. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు, ఇది లోపల ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాదు లోపల ఉన్నప్పుడు చెప్పానా లేదా? అదే నేను చెప్తున్నా, లాక్స్ కాదు కాదు నిజం చెప్తున్నా. స్విమ్మింగ్ పూల్లో మునిగి ఆ లాక్స్ ఆ కీస్తో లాక్స్ తీసి 6 లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా ఆగిపోయి
ముఖ్యం, అసలు పడిపోయావు కింద మేము చేతులకి. సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం అన్న, నీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరూ మన హీరో. అలాంటి హీరో నటించినటువంటి త్రిపులార్ అనే పదం దాగి ఉంది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కాదా? ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు. సో ఈ త్రిపులార్తో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివిటీ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నది ఇక్కడ. హాయ్. ఇలాగే పేరు పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో చాలామంది అనుకుంటారు ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫే ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బతుకు కంటే గొప్ప భాగ్యంబు లేదురా. పద్యంలో కూడా ఉంటుంది అది, చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ సినిమా చూస్తే. నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్, అది చాలా వాల్యుబుల్. దాన్ని అంత ఈజీగా మీరు తక్కువ అంచనా వేయద్దు. ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో అంతే. దానికి మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు. మనకున్న వృత్తి, హలో మాట్లాడదు ఎవరు దయచేసి, మనకున్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది, మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది, మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది. మనం ఈ భూమి మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, అదే షార్ట్ కట్. మన జీవితంలో ఏది కూడా షార్ట్ కట్గా రావాలనుకోవద్దు. ఆ సినిమా చూడాలి, అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు, యావర్ వచ్చాడు, తర్వాత టేస్టీ తేజన్న, జ్యోతి హాయిరా నీకు కూడా చక్కగా, మీరిద్దరు హీరో హీరోలా కనపడతాను స్టేజ్ మీద నాకు. అలాగే గౌతమ్ 2.0 అక్కడ ఇక్కడే ఉన్నాడు. ఇక లాస్ట్లో అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలి, మీ ఆర్ గుర్రాల్ మా ఆర్ గుర్రాల్ బండే ఎక్కాలి, బొట్ట బొట్ట సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి బిల్లం బల్లు సప్పులతోటి పెళ్లి పీటల మీదకి ఎక్కాలే, భోలే అంటే హీరో, హీరో అంటే భోలే, రక్కక 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 ఈ భోలే గాడికి నువ్వే హీరోయిన్ అయి రావాలే. సో మా హీరోయిన్ అంటే ఆమెను ఇంట్రొడ్యూస్ ఎలా చేయాలి, ఇలా చేస్తేనే అందం ఉంటుంది. ఇవాళ నేను అనుకున్నా ఫస్ట్ నేను అరే రాగానే గుర్తుపట్టలే నా హీరోని కూడా గుర్తుపట్టలే, ఎందుకంటే నా హీరోని మీన్స్ లోపల బిగ్ బాస్లో హీరో ఇన్ అన్న, ఇన్ అంటే ఏంటండి లోపల, అంటే నువ్వు లోపల ఉంటావు నేను వెళ్తానా అని చెప్పానా లేదా, కరెక్టా? నువ్వు ఉంటావురా, నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఆడుతున్నావు, అందరికీ చాలా ప్రేమను పంచుతున్నావు, నువ్వు ఉంటావు అన్నాను. ఆమె ఉన్నది అయినా మీ ప్రేమ ఎంత ఉందని బయటకు వచ్చినాక అర్థమైంది. ఓకే నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మళ్ళీ ఇక దాలే అన్నంతవరకు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఈ సినిమాను షార్ట్ కట్ సినిమాను గుర్తుపెట్టుకోండి మీరందరూ, షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్లో వెళ్ళి చూడండి. ఓకే థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని కూడా చాలా బాగా, ఆర్ఆర్ కానివ్వండి, సారీ నేను మర్చిపోయాను, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు. ధ్రువన్ సారీ, ఐఎమ్ సారీ, మ్యూజిక్ డైరెక్టర్ నామినేషన్ కాదంట ఎవరు అంటున్నాడు. అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మై లవ్లీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికీ శుభాభివందనలు. అండ్ సందీప్ అన్న, నేను షార్ట్ కట్ మూవీ కదా, షార్ట్ కట్లోనే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడాను యూజువల్గా కూడా. సో అన్న యాక్చువల్గా ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ చూడగానే కొంచెం రూడ్గా ఉంటాడేమో బయట నుంచి అట్లా అనుకున్న, ఆ గడ్డము అది చూసి బాగా యాటిట్యూడ్ ఏమో అనుకున్నా, కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్, చాలా బాగా కనెక్ట్ అయ్యిండు. 8 వీక్స్ ఒక హాస్టల్లో ఉన్నట్టే 24/7 కలిసి ఉండేవాళ్ళము, అందరికీ ప్రతి ఒక్కళ్ళకి డైలీ టీ బెట్ ఇచ్చేవాడు. సో నాకు టీ అలవాటు లేకుండా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగేటోని, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లెక్క ఉంటుందని. సో కంగ్రాట్స్ అన్న మూవీకి, మూవీ గురించి లోపల కూడా చెప్పిండు. సో నేను ఖచ్చితంగా వద్దామనుకున్నా. అండ్ ఇంకో చిన్న మ్యాటర్, నాకు డాన్స్ మీద బాగా ట్రాల్ చేసిండ్రు సోషల్ మీడియాలో, నేను కూడా చూసినా నవ్వుకుంటున్నా. సో సందీప్ అన్నకు ఒక బాధ్యత అప్ప చెప్పిన, అన్న నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది, నువ్వు కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు. త్వరలో అన్న కంపోజిషన్లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా. సో ఆ ట్రాల్స్ అందరికీ చిన్న సమాధానం లాంటిది, రెస్పాన్సిబిలిటీ. ఈసారి మంచి చేయకపోతే నన్ను ఏమనకండి, సందీప్ అన్న వేసుకోండి మీరు సోషల్ మీడియాలో. ఇంకా ఛాన్స్ రాదు మళ్ళీ.
థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీము, సో ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీడియా అనేది జనాలకి అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక మూవీ పీపుల్కి మధ్యలో ఒక వారధి లాంటిది. ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి, అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న ఫిల్మ్స్కి అంత మంచి జరుగుతుంది. సో నేను ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ స్టేజ్ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నాం అంటే నాకు చాలా హ్యాపీ ఉంది. బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు, బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించి ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడ్డారు, ఏదో ఒకటి సాధించారు. ఆల్రెడీ కొంతమంది జనాలకు తెలుసు, సో వాళ్ళు ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ జనాల్లోకి వెళ్ళిండ్రు. అండ్ కొంతమంది నాలాంటి వాళ్ళు చాలా కొత్త వాళ్ళు, నేను, ప్రశాంత్, యావర్, సో ఎవరికి తెలియకుండా మీ ముందుకు వచ్చి సో మాకు ఇంత ఆదరణ లభించింది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. అండ్ ఇట్లనే అందరికీ, నాకు, సందీప్ అన్నకి, యావర్కి, ప్రశాంత్కి, శివన్నకి, సో తేజ, అశ్విని అండ్ ఇంకా ఇక్కడ రాని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మీరు అట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఆల్ ద బెస్ట్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్. హ్యాపీ టు కమ్ హియర్. శివాజీ గారిని చూసి చాలా రోజులైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. అండ్ యావర్ అండ్ ఎవ్రీబడి, అంటే కలవలేదు వీళ్ళందరినీ రీసెంట్ టైంలో, ఇప్పుడు చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సందీప్ మాస్టర్ గారు వెరీ వెరీ స్వీట్ పర్సన్ అండి. హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా చూసుకునేవారు, అంటే లైక్ ఆ చిన్న చిన్న టీ చేయడము అట్లాంటివి. నో భయం రావట్లేదు. సో ఈజ్ ద స్వీటెస్ట్ పర్సన్. బయటకు రాగానే చూస్తే సినిమా తీసేశారు, అంటే బిఫోరే చేశారు కదా మాస్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ప్లీజ్ ఎంకరేజ్ హిమ్. అండ్ ఫస్ట్ మూవీ అనుకుంటాను కదా సార్ ఇప్పుడు, దిస్ ఇస్ ద సెకండ్ వన్ యాజ్ అ హీరో. సో సందీప్ మాస్టర్ని అందరూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. న్యూ టాలెంట్ని ఇంకా న్యూ టాలెంట్ అంటే ఈజ్ నాట్ న్యూ దో, అంటే కొరియోగ్రాఫీలో ఈజ్ ద నంబర్ వన్, కాకపోతే ఇట్లా హీరో దాంట్లో హీస్ డూయింగ్ హిస్ సెకండ్ వన్. సో అందరూ ఎంకరేజ్ చేయండి మాస్టర్ని. ఇప్పుడే జ్యోతి అక్కని కూడా కలిశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. యా ట్రైలర్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్గా. సో అక్క అంటుంది ఈ మూవీలో నువ్వు కూడా చేస్తుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. బట్ అక్క, సో యాక్చువల్గా సందీప్ గారు నెక్స్ట్ మూవీలో ఐటమ్ సాంగ్ రిఫర్ చేశారు. సో అశ్విని మాస్ డాన్స్ కోసం ఎంతమంది వెయిటింగ్? మంచి డాన్స్ ఐటమ్ సాంగ్తో రాబోతుంది. ఆల్ ది బెస్ట్ అశ్విని. థ్యాంక్ యూ. అండ్ నేనే కొరియోగ్రాఫర్. అరే వా, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను ఆలోచిస్తాను, ఇప్పుడే చెప్పింటాను ఐటమ్ సాంగ్ గురించి. ఐ థింక్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ డెఫినెట్గా ఆలోచిస్తాను దాని గురించి. అయితే ఇప్పుడే అక్క, లైక్ మీరు ఇంకా మూవీస్లో చేయాలి, మీరు బాగా చేయాలి అని మాట్లాడారు. అండ్ సందీప్ మాస్టర్ది అండ్ జ్యోతి అక్క కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ ఎంకరేజ్ హిమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సక్సెస్ఫుల్గా అవ్వాలి. అండ్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నావా? గుర్తుందా నేను ఎవరు? సో అందరికి నమస్కారం, నేను మీ బిగ్ బాస్ ప్రిన్స్ యావర్. థ్యాంక్ యూ సో మచ్, అది మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అది సందీప్ గారు ఫర్ ఏంటి. థ్యాంక్ యూ సో మచ్, నాకు తెలియదు, మీరు ఇచ్చారు కదా, ఇప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఆపర్చునిటీ. నేను అది చూడలే అది ద ట్రైలర్. సో ఆఫ్టర్ సీయింగ్ ద పోస్టర్ నాకు తెలిసింది, ఇట్స్ లైక్ గోయింగ్ టు బి రాకింగ్. సో హీస్ వెరీ మల్టీ టాలెంటెడ్ సో హీ కెన్ డాన్స్. సో బ్రో, గివ్ సమ్ స్పేస్ ఫర్ మీ ఆల్సో, బికాస్ ఐ డోంట్ అమ్మా చాలా డిఫికల్ట్ ఫర్ మీ. సో యూ విల్ డూ ఆల్ ద థింగ్స్ వాట్ ఐ విల్ డూ దెన్. ఓకే డన్. మ్యూజిక్ ఉందా? వెనక మన ధ్రువన్ గారు ఉన్నారు. ఈజీ స్టెప్. ఓకే, చాలా
ఉంది, ది మూన్ వాక్. థ్యాంక్ యూ. సో బ్రో, ఐఎమ్ అ గుడ్ లర్నర్ కదా. థ్యాంక్ యూ సో మచ్. సో అది నేను చూడలే, బట్ ఆఫ్టర్ సీయింగ్ ద పోస్టర్ ఐఎమ్ రియలీ దట్ గ్లాడ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ రాక్ గోయింగ్ టు బి రాక్ ఆన్ ద లైక్ వెన్స్ గోయింగ్ టు రిలీజ్. అచ్చా, ఓకే, స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్ బికాస్ ఇట్స్ లైక్ వెరీ సర్ప్రైజ్ కదా. సో యూ హ్యావ్ టు బి గెట్ స్టే ట్యూన్ ఫర్ దిస్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సందీప్. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ మూవీ అండ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి మీ అందరూ. సపోర్ట్, యూ హ్యావ్ టు సపోర్ట్ సందీప్, యూ హ్యావ్ టు లవ్ సందీప్ బికాస్ ఇది ప్రాజెక్ట్ చాలా అవసరం ఉంది సందీప్కి. అది బిగ్ బాస్ లోపల కూడా ఇది నాకు చెప్పారు. సో ప్లీజ్ అది సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సో మచ్ అన్న. అండ్ ఒక పెద్ద యాక్టర్ శివాజీ గారు, అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు నా శివాజీ అన్నని కలిసి చూస్తా ఉన్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్న. లేదన్నా, ఎందుకంటే చాలా థ్యాంక్స్ అన్న. శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్లు కొట్టారు, ఎంత పెద్ద హీరో. అలాంటిది అన్నతో బిగ్ బాస్లో ఉండడమే చాలా హ్యాపీ. అన్నతో బిగ్ బాస్లో కొంచెం స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ జిలేబీపురం గులాబీపురం అనే దాంట్లోనే నేను అన్నతో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటిది నా సినిమాకి శివాజీ అన్నయ్య రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ మా తమ్ముడు పల్లవి ప్రశాంత్, ఏంటి ఓకే పల్లవి ప్రశాంత్, చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. లేదు అట్లా కాదు, మేమందరం ఒక ఫ్యామిలీ. బట్ నా సినిమా అనగానే ప్రతి ఒక్కళ్ళు లైక్ రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ ప్రశాంత్ కూడా ఫ్యూచర్లో మంచి హీరోగా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేస్తాడని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యావర్, కరెక్ట్గా లైన్గా చెప్పాను అనుకుంటా, స్పై. సో అన్న వాళ్ళు కూడా ఒక పెద్ద ఫిలిం మీద ప్లానింగ్లో ఉన్నారు. సో అది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే తేజ, మై లవ్లీ బ్రదర్ తేజ, చాలా థ్యాంక్స్ రా వచ్చినందుకు. అండ్ గౌతమ్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ అశ్విని థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోలే వచ్చాడు, బోలే వెళ్ళిపోయాడు, చాలా థ్యాంక్స్. ఎవరిన మిస్ అయ్యానా? ఓకే. అండ్ ఇప్పుడు సినిమా గురించి అండి, ఒక రెండు నిమిషాలు సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా. బేసిక్గా సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి, ఒక వెరీ నార్మల్, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చా. మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్, నా ఫస్ట్ మూవీ లవ్ యూ టు డైరెక్టర్ యోగి, ప్లీజ్ కమ్ హియర్, యోగికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వీళ్ళిద్దరికీ రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్కి రాబోతుంది విదిన్ 15 డేస్లో, అది కన్నడ బైలింగ్వల్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా జస్ట్ ఒక నార్మల్గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా అంచులంచుగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్ కోర్స్ సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్, అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే నాది డైరెక్టర్ పాత్ర వేశా, అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అని ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు, బట్ అవకాశాలు రాక, యాజ్ ఈజ్ మనకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది, ఒక డైరెక్టర్కి అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి. అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని. సో అది ఎలాగ తీసాడా సినిమా, తీలేదా అనేదే క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ
చెప్పాల్సింది స్టోరీలు అండి, మొత్తం కథ చెప్పేసారు. రామకృష్ణ గారికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ అండి, డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసేవాడిని. అంటే ఒక డైరెక్టర్కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు. అది చాలా నచ్చింది నాకు ఆ డైలాగ్స్ అన్నీ కూడా. ఇంటికి వెళ్ళి ఆయనకు ఫోన్ చేసి పర్సనల్గా చెప్పేవాడిని. అండ్ ఎస్పెషల్లీ మీరా సార్, చాలా థ్యాంక్స్ అండి, నన్ను చాలా బాగా చూపించారు. మా డిఓపి మీరా గారు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ధ్రువన్, మా ధ్రువన్ మ్యూజిక్ చాలా చాలా అసలు ఆర్ఆర్ అదిరిపోయింది షోరూల్కి. చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు, అండ్ అలాగే డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. నా అసలు నన్ను పెట్టుకుని సినిమా తీయడం బట్ అంటే నాకు అవకాశం వచ్చింది ఈరోజు ఇండస్ట్రీలో పొట్టిగా ఉన్నాడా. ఇప్పుడు నేను సందీప్ అంటే ఏదో పెద్ద 6 అడుగుల హైటు, నెక్స్ట్ 6 ప్యాక్ ఉండి ఒక హ్యాండ్సమ్గా ఇప్పుడు యావర్లాగో లేకపోతే శివాజీ అనేలాగో అలా ఎవరిలాగా లేకుండా నార్మల్గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే సినిమాకి టాలెంటే ముఖ్యం, పెద్ద పెద్దగా ఏదో ఉండాల్సిన అవసరం లేదు. మన మనకు ఉండే టాలెంట్ని బట్టి మనము మనల్ని డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు నన్ను తీసుకున్నప్పుడు అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో చూడడం జరిగింది. అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ వారం ఈ 3-4 రోజుల నుంచి అన్న హ్యాష్టాగ్ ట్రెండింగ్ 1లో ఉన్నాడు యూట్యూబ్లోని. అండ్ ఇంత మంచి ఫిలిం మనందరికీ అందించిన డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్గా ఒక ఫ్యామిలీ ప్రాపర్గా వాచ్ చేయాల్సిన సినిమా #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందన్న. అండ్ శివాజీ అన్న యాక్టింగ్ గురించి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఐఎమ్ జస్ట్ పిల్లబచ్చ, నేను చెప్పకూడదు దాని గురించి. అన్న యాక్టింగ్ వేరే లెవెల్. అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. చాలా చాలా థ్యాంక్స్ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరిన పేరు మర్చిపోతే సారీ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మీ అందరూ వెయిట్ చేస్తుంది నాకు తెలుసు, సందీప్ మూవీ గురించి చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ సందీప్ అండ్ ప్రశాంత్. సో కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ప్రశాంత్ కి సందీప్ మేము చాలా సపోర్ట్ చేశామన్నారు. నేను ప్రశాంత్ గురించి చాలా వీడియోస్ చేశాను, బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రశాంత్ ని కలిశాను. తమ్ముడా ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్ నీకు డిస్టి పోయింది అనుకో, ఇంకా నీకు తిరుగులేదు, ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు థ్యాంక్స్ చెప్పొద్దు అక్క, మీ ప్రేమ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నమస్కారం అండి, ఒకటి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే మన రాకేష్ మాస్టర్ గారు మనం సినిమా చేసిన తర్వాత మన రాకేష్ మాస్టర్ గారు సినిమా చేసిన తర్వాత మనకు లేకపోవడం మన అందరికీ బాధాకరం. అందుకోసం అతని కండోలెన్స్గా 1 మినిట్ ఒక చిన్న అతని కండోలెన్స్ ఇద్దాను, 1 మినిట్ మౌనం పాటిద్దానని అనుకుంటున్నాం అందరూ. అందరికీ నమస్కారం. ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్. 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.